వచ్చింది దేనికి అంటే పాపులను రక్షించుటకు. ఎవరు పాపులను అంటే లోకములో ప్రతి మనుషుడు పాపిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం లోకంలో పుట్టిందే పాపంలో పుడుతూ ఉంటున్నాము, తర్వాత ఈ లోకం తప్పు చేస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి ఈ దానికి పరిష్కారం ఎట్లా, ఎవరు ప్రాయశ్చిత్తం కలిగి చేస్తారు, లేదు మనం పాపంలోనే చనిపోతే ఏమవుతాము అని దేవుని వాక్యం చూస్తే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని ఉంది. మరణించిన తర్వాత ఎక్కడికి పోతారంటే పాపంలోనే మనం మరణించినామంటే నరకానికి వెళ్ళాలి. నరకంలో ఏముంటుందంటే అగ్ని ఆరు గురువు చావదు. అక్కడ నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం